अस्सलाम वालेकुम नाज़रीन, टीन एंड बिजनेस में मैं आपका मेज़बान मुत्तक़ी हुसैन आपका इस्तकबाल करता हूँ। शोबे सेहत में महमनगर के लिए आज के दिन काफ़ी अहम रहा। डॉक्टर वी सिन्हासगौड़ रियासती वजीर बरए आबकारी सेहत और सकाफत ने सरकारी दवाखाना महमनगर में फिजियोथेरेपी मरकज़ का इफ्तिताह अंजाम दिया। इसके अलावा इन्होंने आज बल्दी हल्के 32 टीडी गुट्टा में और बल्दी हल्के 30 वीरानापेट में बस्ती दवाखानों की मुस्तकिल इमारतों का इफ्तिताह अंजाम दिया। नाज़रीन, इस खसूस में मज़ीद तफ़सीलात के लिए आइए डालते हैं इस पर एक नज़र। महबूब नगर के लिए शोबे सेहत में आज का दिन एक संगे मील साबित हुआ। रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज सरकारी दवाखाना महबूब नगर में फिजियोथेरेपी मरकज का इफ्तिताह अंजाम दिया। बाद अज़ां बल्दी हल्के 32 टीडी गुट्टा और बल्दी हल्के 30 वीरानापेट में बस्ती दवाखाने की मुस्तकिल इमारतों का इफ्तिताह अंजाम दिया। इस मौके पर डॉक्टर वी श्रीनिवास गौड़ ने कहा कि इन दवाखानों में डॉक्टर्स के अलावा मुकम्मल सपोर्टिंग स्टाफ, फार्मासिस्ट और लैब टेक्नीशियन आवाम के लिए दस्तियाब रहेंगे। इन दवाखानों में मुख्तलिफ किस्म के तिब्बी जांच भी मुफ्त की जाएगी। वज़ीर मौसूफ ने कहा कि तेलंगाना हुकूमत ने आवाम के लिए तिब्बी सहूलियात फराहम करने में नुमाइया मुकाम हासिल किया है। इसका नतीजा है कि ये सहूलियात अब आवाम की दहलीज तक पहुँचाई जा रही है। इस मौके पर KC नरसिमुलू सदर नशीन बल्दिया, डॉक्टर कृष्णा DH&MO अब्दुल हादी एडवोकेट सदर ज़िले मजलिस, मोहम्मद शब्बीर बल्दी फ्लो लीडर BRS सैयद सादतुल्ला हुसैनी बल्दी फ्लो लीडर मजलिस, सैयद मोहसिन नुमाइंदा कौंसलर बल्दी हल्के 31, चिन्नैया कौंसलर बल्दी हल्के 30, के रामुलू साबिक नायब सदर नशी बल्दिया, मोहम्मद तकी हुसैन सदर नशी ईदगाह कमेटी शिवराव सदर टाउन BRS व दीगर मौजूद थे। आइए देखते हैं इसके चंद। ఒకప్పుడు మహబూబ్నగర్ హాస్పిటల్ అంటేనే భయపడేది. ఏదైనా జబ్బు వచ్చి హాస్పిటల్కి పోవాలంటే డబ్బులు ఉండడు ప్రైవేట్ హాస్పిటల్కి పోయేది. పేదోడు తప్పని పరిస్థితుల్లో హాస్పిటల్కి పోతే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే బతుకుతామా సస్తామా అసలు ఏందని పట్టించుకునే నాతుడు లేడు, కష్టాలు ఉండేవి. కానీ ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినాం, టీహబ్ ఏర్పాటు చేసుకున్నాం, ఆక్సిజన్ సిలిండర్లను మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకున్నాం, ఆక్సిజన్ ICU యూనిట్స్ ఒకటి కూడా లేకున్నప్పుడు 65 ICU యూనిట్స్ పెట్టుకున్నాం, 550 ఆక్సిజన్ బెడ్లు పెట్టుకున్నాం. దాదాపు ఆ రోజు 15 మంది డాక్టర్లు ఉంటే ఈరోజు 100 మందికి డాక్టర్లని అపాయింట్ చేసుకున్నాం. 15-20 మంది నర్సులు ఉంటే ఇవాళ 300 మంది నర్సులను, ల్యాబ్ టెక్నీషియన్లు ఇద్దరు ఉంటే ఇవాళ 35 మంది ల్యాబ్ టెక్నీషియన్లను, ఒక ఫార్మసిస్ట్ ఉంటే ఇవాళ 35 మంది 40 మంది ఫార్మసిస్ట్లను అట్లా ఆధునీకరణ చేసుకుంటూ పాత కలెక్టరేట్లో మళ్ళీ పెద్ద హాస్పిటల్ కూడా కడతా ఉన్నాం. ప్రతి జబ్బుకు హైదరాబాద్కు పోయేది, ఉస్మానియా గాంధీ లేదంటే నిమ్స్ అపోలో. ఇలా హైదరాబాద్కు పోయి పని లేకుండా ఇక్కడనే వైద్యం అందించాలని కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఒకరోజు ఇక్కడ వచ్చినప్పుడు ఈ బస్తీలో రైల్వే గేట్ యువతల మాకు చిన్న ఒక డాక్టర్ కావాలా, ఒక చిన్న హాస్పిటల్ కావాలని చెప్పి మా పెద్దలందరూ, మా రామలన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కోరడం జరిగింది. ఈరోజు రైల్వే గేట్ యువతల ఈరోజు 2 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసుకున్నాం. ఇద్దరు డాక్టర్లను, ఫార్మసిస్ట్ సపోర్టింగ్ స్టాఫ్తో అన్ని రకాల వైద్య పరీక్షలు కూడా ఇక్కడనే షాంపిల్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ సాయంత్రం ఆ షాంపిల్ ఒక రిజల్ట్స్ కూడా మళ్ళా ఫోన్ ద్వారా వాళ్ళ సమాచారం అందించేటట్లు ఇక్కడ 2 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం. గతంలో వీరన్నపేటలో తాగడానికి నీళ్ళు కష్టం ఉండే, కరెంటు లేకుండే, రోడ్లు సరిగా లేకుండే, ఇవాళ వీరన్నపేటల వెనుకలు కూడా బస్తీ వెనుకల కూడా ఇవాళ బైపాస్ రోడ్డు కూడా వస్తుంది బ్రహ్మాండంగా. ఈరోజు ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్ కొత్త పోస్టు కూడా క్రియేట్ చేసి ఫిజియోథెరపిస్టు దాని సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది యాక్సిడెంట్ అయిన తర్వాత చేతులు బిగుసుకుపోయి అట్లే ఉండేటివి, ఇలా ఫిజియోథెరపిస్ట్ ఉండడం వల్ల మళ్ళీ యాక్సిస్ అవుతుంది. కనుక ఇవన్నీ సౌకర్యాలు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇంకా మహిళలకు కూడా శిక్షణ ఇప్పించాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించాలని. డిట్రిపల్లే జరిగేటువంటి పారిశ్రామిక వాడలో అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో ఇప్పుడు వస్తున్నాయి, నెక్స్ట్ ఇయర్ వరకు స్టార్ట్ అవుతుంది. వీరన్నపేట నుంచి ఎర్రమన్నగుట్ట నుంచి బస్సులు వచ్చి వీళ్ళని తీసుకుపోయి ఉద్యోగాలు చేసి మళ్ళీ సాయంత్రం వచ్చి మా యువకులను, మా అక్కా చెల్లెలను వదిలిపెట్టి జాబులు ఇనించి పోయి వచ్చేటట్టు కూడా త్వరలోనే 100కు 100% చేస్తారు. ఇంకా మనకు మేలు చేసే వాళ్ళను మర్చిపోదని విజ్ఞప్తి చేస్తుంది.